కార్పొరేటర్ చంద్ర సాంబయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కార్పొరేటర్ అమరంగ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జనాగ్రహ అధ్యక్ష చేసినటువంటి విజయవాడ నగర మంత్రివల్లిలు వల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే మల్లాకృష్ణ ఎమ్మెల్యే మల్లాకృష్ణ గారికి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవుని రమణేష్ గారికి, అలాగే మేయర్ రాయన్ భాగ్యలక్ష్మ గారికి, అలాగే డిప్యూటీ మేయర్లకి, డిప్యూటీ మేయర్కి, అలాగే కార్పొరేటర్ నా తోటి కార్పొరేటర్కి, ఇక్కడ మన కంగకమ్మ దేవస్థాన చైర్మన్ అయిన కైలాస్ సుబ్రహ్మణ్యుడు గారికి, అలాగే వివిధ శాఖల డైరెక్టర్కి, చైర్మన్ టీడీపీ పాలనలో అవాకులు చావకులు చేస్తున్న నాయకులు చూస్తూ ఉన్నాం. ఈరోజు నా విజయవాడ నగరంలో ఈ పట్టాభి అనే వ్యక్తి ఒక విజయవాడ నగరంలో ఈ పట్టాభి జీవిత చరిత్ర ఏంటో విజయవాడ నగరం వాసిన అందరికీ తెలుసు. ఈ నగరంలో పట్టాభి కానీ, అలాగే బొండావమ్మ కానీ, అలాగే బొద్దన్న వెంకన్న గారి గురించి ఎవరికి మనం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఈరోజు పట్టాభి మాట్లాడుతూ జనాగ్రహం రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించిన విమర్శలు, ఆయన స్థాయి గురించి మాట్లాడుతున్నారని మనం అందరం గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎప్పుడైనా కానీ పట్టాభి మా అధినేత మీద కానీ అవాకులు చెబితే నీ నాలుగు చీరేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, అట్లాగే రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైన పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అటువంటి ప్రజారంజకమైన పరిపాలన చూసి వారు లేక మీ కుట్రలు కుతంత్రాలతో ఈ రాష్ట్ర ఈ ప్రజారంజక పాలనని బలం చేయడానికి ఇలాంటి దేశ ద్రోహంతో పనికి మాలిన వ్యక్తులతో మా ప్రజా ఇన్ఛార్జ్ గారైనా దేవిని రమేష్ గారికి, ఇక్కడ వచ్చేసిన కార్పొరేటర్లకి, నాయకులకి, మన జగనన్న అభిమానులందరికీ మన నమస్కారాలండి. ఈరోజు ఇంట్లోకి నుంచి జరుగుతున్న కార్యక్రమం మన ప్రతిపక్షం వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అనగొడిన మాటలు ఒక పెద్దలుగా వాళ్ళు పెద్ద మనుషులుగా చదవడం అవుతూ